అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శరణయ్యప్ప శ్రీమాత్రే నమః ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒక తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశిలో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు వారుగా పరిగణించబడుతున్నారు ఈ నవంబర్ నెలలో మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ మాసం అన్ని విషయాల్లో ఓపికతో మెలగడం మంచిది ఈ నెలలో మిశ్రమ ఫలితాలు రాహు ఏడవ ఇంట్లో అనుకూలంగా లేడు బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో అనుకూలమైన స్థితిలో ఉన్నాడు శని ఆరవ ఇంటిలో మొదటి ఇంట్లో కేతువు రెండు ప్రధాన గ్రహాలు శని మరియు బృహస్పతి మీకు అన్ని అపారమైన ప్రయోజనాలు అందిస్తున్నారు కుటుంబంలో మనశ్శాంతిని దెబ్బతీసే కొన్ని సమస్యలు ఉండొచ్చు జాగ్రత్త అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కుటుంబంలో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు అదుపులో మీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేసేవారు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఉన్న ఉద్యోగం పోయి మళ్ళీ కొత్త ఉద్యోగం రాక ఉంటుంది వీలైనంత వరకు ఇతరులకు తగ్గట్టుగా ఉండాలి పిల్లలు వారి సొంతంగా వదిలేసేయండి ఇంట్లో ఆ పిల్లల్ని ప్యానిక్ చేయకండి ఏ కార్యక్రమం ఒకసారి పూర్తి చేయాలని పట్టుదలతో పోయి ఇబ్బంది పడకండి బాగా ఆలోచించి సలహాలు సూచనలు తీసుకొని పాటించండి బయట గౌరవం పెరుగుతుంది ప్రభుత్వ వ్యవహారాలు మీరు ప్రభుత్వంలో అప్లై చేసిన పర్మిషన్స్ ఇవన్నీ కూడా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కానీ జరుగుతుంది బంధుమిత్రుల రాకతో ఇంట్లో కొన్నిసార్లు మీరు ఆవేశానికి గురయ్యి వాళ్ళ మధ్యలో అపరితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వీలైనంతవరకు గమ్ గణపతి అని మా సైలెంట్గా ఉండండి రుణాల విషయంలో ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి షూరిటీ సంతకం పెట్టేటప్పుడు లేదా లోన్ తీసుకునేటప్పుడు పెట్టాల్సిన సైన్స్ అంతా చాలా జాగ్రత్త జాగ్రత్తగా చదివి మీ ఆడిటర్ను మీ అడ్వకేట్ను అడిగి సంతకాలు పెట్టండి ఏ పని అయినా కాస్త కష్టపడి పూర్తి చేయాలండి తీవ్రమైన ప్రయత్నం తర్వాత మాత్రమే మీ కోరికలు నెరవేరుతాయి వ్యాపారంలో తోటి వ్యాపారం నుంచి పోటీ బాగా ఉంటుంది తగిన లాభం వస్తుంది రాదో చెప్పడం కానీ మిశ్రమంగా ఉంటుంది ద్వితీయార్థం తర్వాత కాస్త మాస ద్వితీయార్థం తర్వాత లాభాల్లో పడే అవకాశాలు ఉన్నాయి వాటాదారుల నుంచి ప్రెషర్స్ కూడా ఉంటాయి నెలాఖరులో ప్రభుత్వం నుంచి ఆశించిన పనులు పర్మిషన్స్ అన్నీ వస్తాయి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచిది కాదు ఈ నెల వ్యాపారం విస్తరించాలి బ్యాంక్ రుణాల కోసం వెళ్ళాలనుకున్నాడు కాస్త వన్ టూ మంత్స్ వెయిట్ చేయండి ఆఫీస్కి వెళ్ళే ఉద్యోగస్తులు స్త్రీ పురుషులు ఎవరైనా మీ పై అధికారుల దగ్గర మర్యాదగా మెలగండి మీ కింది వారితో సమాజంగా చక్కగా అన్యోన్యంగా ఉండండి కంటికి సంబంధించి ప్రాబ్లం చర్మం వేడికి సంబంధించి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు కళ్ళకు విశ్రాంతి ఇచ్చి సరైన ఆహారం తీసుకోండి చక్కగా ఉంటారు రాజకీయ నాయకుడికి ఇది మిశ్రమ కాలం అని చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమమే మీడియా రంగం వారికి కాస్త బాగుందని చెప్పొచ్చు ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి ఉద్యోగం వచ్చే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి హెచ్ఓన్ వీసా ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పొచ్చు వివాహం కాని వారికి ప్రయత్నాలు అనుకూలిస్తాయి కార్తీక మాసంలో వివాహమయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రయత్నం చేయండి ఇంకో వన్ మంత్ వెయిట్ చేయండి మంచి రోజులు ఈ నవంబర్లో ఎలా ఉంది అని అంటే ఒకటి నాలుగు ఏడు పదకొండు పదమూడో తారీఖులో మీకు బాగుంటుంది చంద్రాష్టమం ఈ నెల పద్నాలుగు నుండి పదిహేనవ తారీఖు వరకు సాయంత్రం వరకు చంద్రాస్తం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజులు నోరు మూసుకొని ఉండడం మంచిది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టకండి మీకోసమే చెప్తున్నాను మీ కులదైవం ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎక్కడన్నా ఉంటే అక్కడికి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రాన్ని పారాయణం చేయండి అతి శక్తివంతమైన ఈ కరుంగాళిమాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి దోషం ఉన్నా పోతుంది దిగ్విజయంగా ఉంటారు మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కింది నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ వస్తువు